ఆలోచించాల్సిందంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి రైతు వేదికలు లేవు. ఇందాక మా రంజితన్న కోరినట్టు చెప్పలే ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం కదా రుణమాఫీ కూడా అక్క కూడా చెప్తా ఉన్నది, నువ్వు కూడా చెప్తా ఉన్నావు. కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూద్దామని చెప్పి ఓ 10 మంది శిష్యులను అందరినీ పంపించింది. సూది దొరికింది కానీ నేను పట్టుకొస్తా సూది అంటే నేను పట్టుకొస్తా అని చెప్పి వాళ్ళ లోపల వాళ్ళంతా కొట్లాడుకుని స్టార్ట్ అయ్యిందంట. ఎవరు పట్టుకురావాలో సూది ఉన్నదేమో గింత అంతా, వీళ్ళు 10 మంది ఏమో ఇంత ఇంత పెద్దగా ఉన్నది, సూది ఎవరు పట్టుకురావాలా మరి ఇట్లా కాదని చెప్పి ఒక ఆయన పక్కన వచ్చేట ఆయన ఏం ఐడియా ఇచ్చిందంటే గట్ల కాదురా మీరు ఇప్పుడు 10 మంది తీసుకుంటే ఒక 60-65 కేజీలు లెక్క పెట్టుకున్నా కానీ 600 కేజీలు ఉంటారు కదా, మీరు 600 కేజీల బరువు ఉన్నటువంటి ఒక మొత్తం తీసుకోండి, ఫస్ట్ ఆ మొత్తుకి సూదిని కూర్చండి, మీరు అందరు మోసుకుంటూ వస్తే మీరు అందరు సూదిని మోసినట్లే అవుతుంది అని చెప్పిండట. వాళ్ళు కష్టపడి సూదిని పక్కన పెట్టి అడిగిపోయి పెద్ద మొద్దును కొట్టిండ్రట. మొద్దును కొట్టి ఒక 600-700 కిలోల మొద్దును కొట్టి దానికి సూదిని వచ్చింది. సూదిని వచ్చి అందరు దాన్ని మోసుకుంటా వస్తా ఉన్నారు. సూది ఎప్పుడో ఎక్కడో పడిపోయింది, ఒట్టి మొద్దును తీసుకొని పడికి వచ్చిందట. ఎందుకు చెప్తానంటే మేమందరం ఎప్పటికెక్కడ ఉండేటము, మేము మాట్లాడుతుంటాము. ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళు సూదులు కాబట్టి వీళ్ళు మాట్లాడాలని చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తుందని చెప్పి వీళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు